పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఆది పురుషు శన్మా నుంచి టీజర్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే కదా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ అద్భుతమైన రెస్పాన్స్తో దూసుకుపోతోంది ఇక ఇందులో ప్రభాస్ లుక్ రాముడిగా చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు ఇకపోతే రాముడిగా ప్రభాస్ లుక్పై తాజాగా ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ చేసిన కామెంట్లు కొంతమంది నెటిజన్స్ ఆగ్రహానికి దారితీసింది ఇక ఎలివేషన్స్ ఇవ్వడంలో బండ్ల గణేష్ తర్వాత ఎవరైనా అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్తో పాటు అప్పుడప్పుడు ఇతర హీరోలకు పొలిటీషియన్స్కి కూడా బండ్ల గణేష్ ఒక రేంజ్లో ఎలివేషన్ ఇస్తూ ఉంటారు ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ ఆదిపురుష్ లుక్పై ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తూ కామెంట్లు చేశారు దీంతో ప్రభాస్ అంటే కొంతమంది గిట్టని నెటిజన్స్ బండ్ల గణేష్ని ట్రోల్ చేస్తూ ఉండడం గమనార్హం ఇక ఆదిపురుష్ టీజర్లో ప్రభాస్ లుక్పై బండ్ల గణేష్ ఏమన్నారంటే కళ్ళల్లో రాజసం మీసంలో పౌరుషం అచ్చం శ్రీరామచంద్ర మహాప్రభులా ఉన్న ప్రభాస్ అంటూ కామెంట్ చేశారు బండ్ల గణేష్ ఇక బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ని ఫిదా చేస్తుంటే వారంతా కామెంట్స్ రూపంలో బండ్ల గణేష్కి కృతజ్ఞతలు తెలిపారు అదే సమయంలో యాంటీ ఫ్యాన్స్ ఏకీపారిస్తున్నారు ఆదిపురుష్ ఫస్ట్ లుక్ టీజర్ ఏమీ బాగాలేదని కామెంట్లు కూడా పెడుతున్నారు ఇకపోతే నిజానికి ఆది టీజర్ అందరినీ నిరాశపరిచింది నిజానికి త్రీడీ యానిమేషన్లో ఉండడంతో పిల్లల కోసం ఈ సినిమా తీశారా అన్న కామెంట్లు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం ఇకపోతే ఈ సినిమాను త్రీడీలో తెరకెక్కించడంతో కొంతమంది నిజంగానే పిల్లల కోసం తీశారని అంటుంటే మరికొంతమంది బాహుబలి లాంటి సినిమాలకు బ్రేక్ చేయడం ఎవరితరం కాదు అంటూ కూడా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు మొత్తంగా ఆది పురుషు లుక్పై ప్రభాస్ లుక్పై మరోసారి కామెంట్ చేసి బండ్ల గణేష్ నెటిజన్స్ ట్రోల్స్కి గురయ్యాడనే చెప్పొచ్చు